నిజమే సీత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకుండా బట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్ వాలీబాల్ బేస్బాల్ బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా ఎవరే సీత నేనండి సూర్యబాబుని ఎవరు శూర్పణకవా శూర్పణకని తాతకని కాదు అత్తయ్య గారు నేను మగవాడమని మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతే ఎలా నేను సూర్యబాబుని అంత గట్టిగా అరవకు నాయన నాకు చెవుడనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నబడింది మీ ఉంటే ఎలా ఉంది ఇప్పుడు నీలో నువ్వు గొణుకోకు నాయన కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అంత గట్టిగా అరవకు నాయన నాకు చెవుడనుకుంటారు నలుగురు పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను అనుభవిస్తున్నాను అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా ఈ మాట మాత్రం బాగా వినిపించింది మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు నా వాయిస్ ఎలా మార్చమంటారు మామూలుగా లైటా మీడియమా స్ట్రాంగా ఎలాగోలా ఆ శుభవార్త ముందు మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు పిండి మరకెళ్ళింది కదా అక్కడే పెళ్లి చూపులు కూడా తెరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనరే పిల్ల మాకు నచ్చింది కట్నకారుకు లేదు అక్కర్లేదు త్వరలో మీ ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు ఏమైనా అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్య గారు ఇంకో చిన్న మాట ఆ ముహూర్తానికే నేను కూడా సీతమిళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పల్లో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా ఏమంటారు ఏమ్మా అవునమ్మా ఆయన చెప్పింది సబబుగానే ఉంది అటు చూడమ్మా నీ పెద్ద తమ్ముడు రంగని చూడు వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి అమ్మా ఆల్నా పాల్నా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు పోన్లేమ్మా తమ్ముడేవైతే నీకే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా హాయిగా సుఖపడు అమ్మా ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొని కాక చేసుకోనమ్మా చెప్పుదని చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారు కొండి ఏమండి అర్థమైంది సీత మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాను అంతే కదా చూస్తాను చస్తానా మొన్నటిదాకా పెళ్లి కొడుకుల కన్నా విధాన చేతులు పట్టుకున్నాను ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుంకర కాళ్ళు పట్టుకుంటాను తప్పుతుందా మీరు హనుమంతరావు గారని ప్రశ్న అన్నారు నాకు బాగా తెలిసిన ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను నమస్కారం అమ్మా నేను చెప్తే మీ నెంబర్ అన్నీ ఆయన వెంట పెట్టుకొచ్చాను రేపటి నుంచి మీరు తమ్ముడు మీ పనులకు వస్తానండి ఇక మీరు బయలుదేరండి నేను వస్తానండి చూడు ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు అక్కర్లేదు నాయన నేనంతా విన్నాను వినపడిందా అమ్మయ్యా నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంత ఇస్తారట 600 అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయన కాస్త వినబడేలా మాట్లాడు 600 600 ఆ మాత్రం దానికే 6000లా అంత అరుపు ఎందుకయ్యా అంత గట్టిగా అరవుకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు అత్తయ్య గారు ఈ లెవెల్ చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి ఏమ్మా అవునమ్మా నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా నేనా జబ్బుదాన్ని ఇహనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా అమ్మా వద్దమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా నీ తోడబుట్టింది ఏ గాలికిపోతే నీకే పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా
ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పొద్దు, ఊరికే ఉంటున్నావు అంతే అంతే. ఆరు నూరైనా సరే. అవ్వదు, సస్తే అవ్వదు, లెక్కలప్పుడు తప్పు. ఆరు ఆరే నూరు నూరే, ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేస్తున్నా. చెప్పుదాం చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పద్దు, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా. నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాట అండి, చెల్లికో మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాం, మర్యాదగా నీ పర్స్ ఇటు. పర్సా? నేను అసలు పర్స్ మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు. డబ్బా? నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు. రిస్ట్ వాచా? నేను వాచ్ గీజులు మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. ఏమేం మెయింటైన్ చేయని వాడివి, మేం మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా? ఎందుకంటే అనుకుంటున్నారు? అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్. చాలా థ్యాంక్స్ అండి, సమయం దేవతలు వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. మీ పేరు? సీత. మీరు కరాటే నేర్చుకుంటున్నారా? అవును, ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. రెండేళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను. ఎలాగండి? మీరుండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం. మిమ్మల్ని రోజుకి ఒక్కసారైనా చూడండి, నాకు తోచదు. పాడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒకటవుతామని ఆశపడ్డాను సీత. మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయి అనుకోలేదు. మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు. మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను, మీ తమ్ముడిని ఉద్యోగస్తుని చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం మంచి మూతి ఉంటే చాలు. లక్ష రెండు లక్షలు కట్టినాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగానే వరుడు ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, నన్ను క్షమించు. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు, తమరు కట్న కానుకలేవి ఆశించిన మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం వెళ్ళించేద్దాం, ఆలస్యం జరిగి. మా సిద్ధాంత్ గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు, నీ రుణం తీర్చుకోలేను బాబు. నీ దయ వల్ల మా చిట్టి ఓ ఇంటిది అయితే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకొడుతుంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా, ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా, వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు. రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివీతిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా పర్లేదమ్మా, ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా,
నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా. అమ్మా ఆవిడ లేరు, కిందకి వెళ్ళిపోయారు, తలసపోయింది. ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పదు, మనం పెళ్లి చేసేసుకుంటాం అంతే. ఆరు నూరైనా సరే. వద్దు సీత, ఆవేశం వరకు మనం పెళ్లి చేసుకుంటున్నాం అంతే. గోపిగాడి డిగ్రీ పూర్తయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనదాకా చేసుకోనమ్మా. చెప్పదయచేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారి, తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా. మా తమ్ముడికి అర్థమైపోయింది సీత, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాడి డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో నాలుగేళ్లు పడుతుంది. ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి. ఈ లోపల మీ చెల్లెలికి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి. ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో తెలుసా. మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి? ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో ఈ గోళ ఏమిటో? అసలు మనిషి ఎందుకు పుడతాడో? దేవుడు ఉన్నాడా? ఈసారి కపిల్ దేవుని అడగాలి. అసలు పరీక్షలు కనిపెట్టిన వాడు ఎవడు? ట్యూషన్లు ఎందుకు మనిషికి? ఏం అర్థం కావట్లేదే. ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? ఈసారి గణపతి హీమర్ శాఖ కేవలం మీ పని మీదే మా ఊరు నుంచి వచ్చారండి. ఓ ఉద్దండ పిల్లలు లాంటి మాస్టర్ని కుదిరిచారు. ఆయన రేపటి నుంచే మీ గోపికి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు. అలాగా? నా బాబీ, నీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని. వద్దులేండి, దీపాలు గొడవ పెట్టకండి. ఇప్పుడు ఇప్పటికే వెలుగెక్కువై నా బుర్రంత చీకటి వస్తున్నాను. మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి. అంత గట్టిగా అరవకు నాయన, నాకు చూడనుకుంటారు నలుగురు. వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు, అంతేనా? అవునండి, అంతే. సరిగ్గా అంతే. బలగడ పెరిశారు. ఏమ్మా? అవునమ్మా, ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. తీరిపోయాగా? మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా? అదేమిటండి, అతని ట్రస్ట్లో ఉద్యోగం ఇచ్చాగా? ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. ఆ ఓనర్ని నాలుగు చావబాది ఉద్యోగం మానేసి వచ్చేసాను. ఓనర్ని చావబాదేశావా? నా బాబే, నా కండల కొండే. అంత ఒళ్ళు పెంచితే అంతే మరి. రోజు ఎవరిని ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది. వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవను చూసుకుంటావమ్మా. అమ్మా పోలేమ్మా, నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవను వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. అమ్మా అమ్మా, ఇదే చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను. ఆరు నూరైనా సరే, ఆరు నూరైనా సరే, తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా, తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను. నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను. చెప్పదా చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారి, తమ్ముడంటే ఎంత ఆపేక్ష నా బిడ్డకి. ఏమండి ఏమండి? ప్లీజ్ ప్లీజ్. దిచ్చా ఇక్కడే తిప్పు బాబు. ఈ ఇంటి ముందే బొంగరంలా గిరగిరా గిరగిరా తిరుగుతుండాలి. తిప్పు తిప్పు తిప్పు. అది చూడు మై డార్లింగ్. ఇది బీదవారి కారు, మాది కుర్ర కారు. మేం చేస్తోంది షికారు. తను తయారు, మేం పెళ్లికి తయారు. ఇది ఖరారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మరి నన్నేం చేస్తారు? నిన్నేమైనా చేయడానుకో, నీ బాధ్యతల నుంచి తప్పించడానుకో నేను ఎంత వాణి సీత. నువ్వు ఇలా నీ తల్లికన్నిటికి వేణిల్లో పెట్టిన కూపెత్తలా కరిగిపో. నేను ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుని ఎటో ఎగిరిపోతా. నా వెనకాల బాధ్యతలు ఉన్నాయని నన్ను వదిలేస్తారా? నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా, లేకపోతే ఈ అమ్మాయి మీద తాళి కట్టేస్తా. అంత పని చేయకండి. నాకు మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎవరు వద్దండి. మీరు మీరు కావాలండి. ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు. అలాగే అమ్మా. వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకొని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే. అయ్యో వద్దమ్మా, మా విషయాలు ఏం పట్టించుకోవద్దు. మా గురించి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు సూర్యబాబుని పెళ్లి చేసుకుని సుఖపడు. లేదు బాబు, చేసుకోమంటున్నాను. కాస్త గట్టిగా చెప్పండి. అలా మీలో మీద కొడుకుంటారే. వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు. అది అలా రండి దారికి. మా సీతని పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల అరమైల ద్వారా వినపడింది. వాళ్ళే నాకు సాక్షులు. ఇదిగనమ్మా 50 రూపాయలు. చాలా థ్యాంక్స్. డ్రామా ఆర్టిస్ట్ ఇప్పటికి 16 గంపలు కూల్చింది. 60 కాపురాలు.